బెంగళూరులో నీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లో నీళ్ళు లేకపోవడానికి ఏంటి కారణాలు, ఈ నీటి క్రైసిస్ నుంచి బయటపడేదానికి దారి ఉందా లేదా అనేది చూద్దాం. మొదటగా నేను అక్రేషియా, యాక్టింగ్ అగెనిస్ట్ వన్స్ ఓన్ బెస్ట్ ఇంట్రెస్ట్. దీని అర్థం ఏంటంటే మనకు బాగా తెలుసు ఈ పని చేస్తే ఖచ్చితంగా ఇది మనకు మంచిది కాదు అని చెప్పి, కానీ మనుషులు ఆ పని చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్ ఫుడ్ తినడం మంచిది కాదని అందరికీ తెలుసు, కానీ ఫాస్ట్ ఫుడ్ తింటాం. అలాగే ఒక పక్క కండ్లు మంట పెడుతున్నా, నిద్ర వస్తున్నా కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఫోన్ స్క్రోల్ చేయడం మంచిది కాదని తెలుసు, కానీ ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఒక స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఒక దేశం డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా రాజకీయాలు క్యాస్ట్ల పైన చేయకూడదు, రిలీజన్ పైన చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్ ఎలా తెప్పించాలి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎలా కట్టాలి, ఐటీని ఎలా డెవలప్ చేయాలి, టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, హెల్త్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి వీటిని డెవలప్ చేయాలని గవర్నమెంట్కి బాగా తెలుసు. కానీ గవర్నమెంట్ ఇది చేయదు. ఈ పని చేస్తే చెడు అని తెలిసినా కూడా ఈ పని చేస్తూ ఉంటాం, దాన్నే అక్రేషియా అంటారు. మార్చ్ 22 ప్రపంచ నీళ్ళ దినోత్సవం. ఈ వాటర్ క్రైసిస్ గురించి అలాగే ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రోజురోజుకి దేశ జనాభా కాదు, ప్రపంచ జనాభా కూడా పెరుగుతూ ఉంది. వీళ్ళందరికీ సరిపడా అగ్రికల్చర్ని డెవలప్ చేసి క్రాప్ని 50% ఎక్కువ చేయగలిగితే 2050కి, అప్పుడే ప్రపంచ జనాభాకి సరిపడా ఫుడ్ని అందించగలిగే స్థాయికి ప్రపంచం ఎదుగుతుంది. సాయిల్ డిగ్రేడేషన్ ఉండదనుకొని, అలాగే హీటు ఎటువంటి ఎఫెక్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ పైన చూపేదు అనుకొని, అలాగే బయోడైవర్సిటీ ఎటువంటి ఇలాంటి నష్టం చేయదనుకుంటే, అప్పటికి కూడా ఈ 50% క్రాప్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ నీటి కొరత పెద్ద భారంగా మారుతుంది. ఇప్పటి వరకు అగ్రికల్చర్లో 96% ఫ్రెష్ వాటర్నే వాడుతూ ఉన్నాం. 25 దేశాలలో తాగడానికి నీళ్ళు లేక చాలా కష్టాలు పడుతున్నాయి. దాంట్లో ఇండియా ఒక దేశం. ఇప్పుడు ఒక టాప్ 5 కంట్రీస్ తీసుకుంటే బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఈ 5 దేశాల్లో 1/4 ఆఫ్ పీపుల్కి నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. అంత దారుణమైన పరిస్థితి ఇండియాకి రాబోతుంది. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి సిటిజను మేల్కొని నీటిని ఎలా సేవ్ చేయాలి, ఎలా వృధా చేయకూడదు, ఎలా రీసైకిల్ చేయాలి అనే దానిపైన ఆలోచించాలి. ఎక్కువ దేశ జనాభా గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడతారు. ఈ గ్రౌండ్ వాటర్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే వాన పడినప్పుడు నీళ్లు చెరువులేకపోయి ఊళ్ళో కానీ వంకల్లో కానీ నిలవండి, దాని ద్వారా భూమి లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ని పెంచుతుంది. ఇప్పుడు బోర్లో నీళ్లు రావడం లేదు. దీని కారణం ఏంటంటే, ఇప్పుడు బాగా గమనిస్తే పెద్ద పెద్ద సిటీలు అయినటువంటి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, దీని చుట్టూ చాలా చెరువులు ఉండేటివి. ఈ చెరువుల వల్ల లాభం ఏంటంటే, ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడినప్పుడు నీళ్ళు చెరువులేకొచ్చి అక్కడ నిలవుండి అవి ఇంకి భూమిలో ఉన్న నీటి శాతం పెరుగుతుంది. ఈ నీటి శాతం పెరగడం వలన మనకి ఎప్పుడు ఈ బోరుల్లో నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉండేటివి. ఇప్పుడు ఏమైందంటే, ఈ సిటీలు డెవలప్ అవ్వడం వలన, సిటీలు ఎక్స్పాండ్ అవ్వడం వలన ఈ చెరువుల్ని మూసేసి, ఈ చెరువుల్ని కబ్జా చేసి వాటిపైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి, అలాగే దీని ద్వారా ఏమవుతుంది, వాన పడినప్పుడు నీళ్ళు ఇంకకపోగా వరదలు సృష్టిస్తున్నాయి. ఇంకోటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే అగ్రికల్చరు, అలాగే క్లైమేట్, వీటన్నిటి వలన మంచినీటి యొక్క ఉపయోగం పెరుగుతుంది. కానీ మంచినీటిని ప్రొడ్యూస్ చేసే పద్ధతుల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్కి తెలియదా అంటే గవర్నమెంట్కి తెలుసు, కానీ ఏమైనా చేస్తున్నారంటే ఏమీ చేయడం లేదు. నీళ్ళు లేకపోతే ఫుడ్ హెల్త్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, ట్రేడ్ జరగవు, అలాగే జనాభా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతారు. దీని ద్వారా దేశం చాలా నష్టపోతుంది. అందుకనే ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్ట్ చేయాలి, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, కొత్త క్రియేటివ్ ఐడియాస్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, కొత్త రెగ్యులేషన్స్ పెట్టాలి. నీళ్ళని ఎలా వాడుకోవాలో హౌస్ హోల్డర్స్కి, కన్స్ట్రక్షన్ సైట్స్, బిల్డింగ్స్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇవ్వాలి. వాటిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వేసేయాలి. అలాగే ఈ వాటర్ క్రైసిస్ నుంచి బయట పడగలమా అంటే, బయట పడగలం. ఎలా అంటే,
కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్. థాయిలాండ్ ఒకప్పుడు వాటర్ క్రైసిస్లో ఉండేది. గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ బోర్వెల్స్ పైన చాలా స్ట్రిక్ట్ పంపింగ్ లైసెన్స్ పెట్టి, అలాగే ప్రజలకి చాలా అవేర్నెస్ కల్పించి మంచినీటిని వాడుకోవాలి అని చెప్పి. ఇంకొక ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉండేది. ఈ గ్రౌండ్ వాటర్ని పెంచడానికి చాలా ప్రాజెక్టులు వాళ్ళు చేపట్టి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ని పెంచుకున్నారు. మూడో ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ 10 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ చాలా వాటర్ క్రైసిస్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళకి సరిపడా 20% ఎక్స్ట్రా వాటర్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారంటే వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసి దాని నుంచి 80% ఆఫ్ యూస్ఫుల్ వాటర్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్ట్ చేసి కొత్త ఐడియాస్ని క్రియేటివ్ సొల్యూషన్స్తో ముందుకు రాకపోతే బెంగళూరే కాదు, వచ్చే సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఇండియాలో ఉన్న ప్రతి సిటీకి, ప్రతి టౌన్కి, ప్రతి పల్లికి రాబోతుంది. కాబట్టి ప్రజలు అలాగే గవర్నమెంట్ మేల్కొని ఖచ్చితంగా ఈ వాటర్ని ఎలా సేవ్ చేయాలి అనే దానిపైన ఆలోచించాలి, అలాగే వాటర్ని ఎలా రీసైకిల్ చేయాలి అనే పద్ధతుల గురించి ఆలోచించాలి, అలాగే మన చెరువుల్ని, బావుల్ని, అడవుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపైన ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చేయకపోతే మన పిల్లలు కానీ వాళ్ళ జనరేషన్స్ కానీ ఇప్పుడు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో దానికి 10, 1000 ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఒకసారి వాటర్ని వేస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. థ్యాంక్ యూ.